రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్న జిల్లా కలెక్టర్లు తప్పుడు నివేదిక ఇవ్వడం దారుణమని ఇసుక తవ్వకాలపై ఎన్జీటీలో పిటిషన్ వేసిన దండా నాగేంద్ర కుమార్ అన్నారు అక్రమ ఇసుక తవ్వకాలపై కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ కమిటీ ఇచ్చిన నివేదిక స్పష్టం చేస్తోందని నాగేంద్ర తెలిపారు అక్రమ తవ్వకాలను దాచిపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చిన కలెక్టర్లు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని ఆయన హెచ్చరించారు ఎన్జిటి ఈ కేసుని సుప్రీంకోర్టుకు అప్పగించిందంటే తప్పనిసరిగా అక్రమార్కుల ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉందని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు అధికార యంత్రాంగంతో పాటు ప్రభుత్వ పెద్దలు ప్రజాప్రతినిధులు జైలుకు వెళ్ళాల్సి ఉంటుందని హెచ్చరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇలీగల్ మైనింగ్ కొనసాగుతుందని మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం కలెక్టర్లు ఈ రాష్ట్రంలో ఎక్కడ మైనింగ్ జరగట్లేదండి ఇరవై ఒకటి మంది ఒక యూనిఫామ్ లో ఒకే రకంగా ఆర్డర్ ఇచ్చారు ఇది చాలా విచిత్రంగా ఉంది కలెక్టర్లు నీచానికి దిగజారంటేనండి మైనింగ్ జరగట్లేదన్న అక్రమ మైనింగ్ మైనింగ్ కలదు రాముంతరం వందల లారీలు వెళ్తుంటే వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారా లేకపోతే ఏంటనేది అర్థం కావట్లేదు వాళ్ళు ఖచ్చితంగా ప్రజా పాలనలో ప్రజలకు పాలన అందిస్తున్నట్లేదండి ఒక నియంత్ర ముఖ్యమంత్రికి వీళ్ళ అవినీతిని వాళ్ళ అవినీతిని అతని దోచుకోవడానికి వీళ్ళు సహకరిస్తున్నట్టు ఉందండి ఎంఓఎఫ్ వారు శాటిలైట్ విజువల్స్ గతంలో ఏం జరిగినాయి ఇరవై ఒకటి నుంచి ఏమవుతాదులో జరిగిందనే ఫోటోగ్రాఫ్తో సహా మొత్తం ఇచ్చారండి ఇంకెక్కడా తప్పుకోవడానికి లేదు ఎమ్మెల్యేలకి వాళ్ళ పరిధిలో వాళ్ళు దోచుకుంటున్నారు సీఎం ఇతని పరిధిలో ఇతను రాష్ట్రం మొత్తం దోచుకుంటూ ఉన్నాడండి వారి ఇల్లీగల్ మైనింగ్ నవంబర్ దాకా జయప్రకాష్ పౌర చేశారు మొద్దు నిద్రపోతున్న ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు ఐపీఎస్ అవచ్చు కింద స్థాయిలో ఉన్న రెవెన్యూ ఆఫీసర్లు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత ఆస్తులను కూడా జప్తు జప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేవాడు సిద్ధం అంటున్నాడు కదా ఇక దేనికి సిద్ధం కావాలో చెప్తా అతని దేనికి సిద్ధం కావాలంటే జైలు పోవడానికి సిద్ధంగా ఉండాలి అతని బినామీలు మొత్తం కూడా ఇక్కడ ఫర్ జైల్ ఎందుకంటే ఇప్పుడు వరకు భారతదేశంలో జరిగినటువంటి అవినీతి ఇసుక మాఫియాలో నెంబర్ వన్ గా వస్తుంది ఎందుకంటే సుమారు నలభై వేల కోట్ల నుంచి యాభై వేల కోట్ల వరకు అవినీతి జరిగిందని స్పష్టంగా తెలియజేస్తుంది అందుకే హైకోర్టు చాలదు ఎన్జిటి జల్ ఇక సుప్రీంకోర్టు పరిధికి వెళ్ళింది సిపిఐ కేసులో పన్నెండు కేసులు కన్నా కూడా దీంట్లో చాలా అతను ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఎన్జిటిఏ స్వయంగా సుప్రీంకోర్టు ఫార్వర్డ్ చేయడం అనేది భారతదేశంలో ప్రధానమైన తీర్పుగా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఇరవై ఒక్క మంది కలెక్టర్ తప్పుడు రిపోర్ట్ ఇస్తారా వాళ్ళ పరిధిలో వాళ్ళ జూరు చక్షన్ లో రీచ్ల వారీగా జిల్లాల వారీగా సూపర్వైజ్ చేయాల్సి ఉంటే ఎలాంటి మైనింగ్ ఆపరేషన్ జరగట్లేదని చెప్పేసి లైవ్ లో సీసీ కెమెరాలు పెట్టి సుప్రీం కోర్టు పరిస్థితి ఏర్పడిద్దా మేమంతా కూడా విజిట్ చేసాము ఇల్లీగల్ అక్రమాలు జరుగుతా ఉన్న ఈ రాష్ట్రంలో ఇది ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా కంటిన్యూ చేస్తా ఉన్నారు జయప్రకాశ వెంచర్స్ జీవీ కేసీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు తాలూకో బినామీ ఎవరు అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని చెప్పేసి కూడా మేము సుప్రీంకోర్టులో చూడం జరిగింది అంటంప్ట్ ఉంటుంది క్రిమినల్ కేసు ఉంటది పనిష్మెంట్ ఉంటది వాళ్ళ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఉంటది డిపార్ట్మెంట్ యాక్షన్స్ ఉంటాయి తన అవినీతి అక్రమాల కోసం ఏదైతే ఆయన పాల్పడ్డాడో కాబట్టి దీని అన్నిటి మీద ఎంక్వైరీ నడుస్తుంది దీని అన్నిటి మీద సంబంధించి సీబీఐ ఎంక్వైరీ కూడా నడిచేటువంటి పరిస్థితుల్లో మేము ముందుకు పోతాం